కావ్య కాదు, ఇప్పుడు శకుంతల మాట్లాడుతున్నా, ఇది నా చెల్లి ఆరాధ్య. సో మన సీరియల్ టెలికాస్ట్ అయింది, సో మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, మీ సపోర్ట్ మా మీద ఇలాగే ఉండాలి అండ్ మీ బ్లెస్సింగ్స్ కావాలి అండ్ ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ నా చెల్లిని, నన్ను, మళ్ళీ మా టీం అందరినీ ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అండ్ ఎప్పుడు అనుకోలేదు అంటే ఇంత త్వరగా ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని. యాక్చువల్లీ ప్రోమో నుంచే స్టార్ట్ అయిపోయింది, తను నేర్చుకుంటుంది తెలుగు ఇప్పుడిప్పుడే. సో నేను ఏంటంటే ಪ್ರೋಮೋ ಬಂದಾಗಿಂದನೇ ನೋಡ್ತಾ ಇದ್ವಿ ಹೆಂಗಿದೆ ಜನದ ರೆಸ್ಪಾನ್ಸ್ ಅಂತ. ಸೊ ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು, ನನ್ನ ಟೆಲಿಕಾಸ್ಟ್ ಆಯಿತು. ಸೊ ಎಲ್ಲ ಕಡೆಯಿಂದ ಒಳ್ಳೆ ರೆಸ್ಪಾನ್ಸ್ ಸಿಕ್ತು. ನನಗಂತೂ ತುಂಬ ಖುಷಿ ಆಗ್ತೀನಿ ನಿಮ್ಮ ಜೊತೆ ವಾಚ್ ಮಾಡೋದಕ್ಕೆ. ತನ್ನೈತೇ ಚಾಲಾ ಹ್ಯಾಪಿಗಾ ಉಂದಂತ, ಇಕ್ಕಡ ಫಸ್ಟ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ಗೆ ಇಂತ ಮಂಚಿ ರೆಸ್ಪಾನ್ಸ್ ದೊರಕ್ತದಲ್ಲಿ ತಾನು ಅನ್ಕೋಲೇದಂಟ. ಸೊ ಚಾಲಾ ಹ್ಯಾಪಿಗಾ ಸಂತೋಷಂಗಾ ಫೀಲ್ ಆಗ್ತದಂತ. ಸೊ ಅಂತೆ ಇಂಕ ಮೀ ಸಪೋರ್ಟ್ ಇಲ್ಲಾಗೇ ಉಂಟೇ ಮನ ಟೀಮ್ ಮೊತ್ತಂ ಇಲ್ಲಾಗೇ ಹ್ಯಾಪಿಗಾ ಉಂಟಾಂ. ಕೊತ್ತ ಫ್ಯಾಮಿಲಿ ಚೆಪ್ಪಾಲಂತೆ ಇಕ್ಕಡ ಅಂದರೂ ಸಪೋರ್ಟಿವ್ಗಾ ಉನ್ನಾರು, ಡೈರೆಕ್ಟರ್ ಸರ್ ಆ್ಯಂಡ್ ಚೆಲ್ಲಿ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಆ್ಯಂಡ್ ಮಾ ಮದರ್ ಕ್ಯಾರೆಕ್ಟರ್, ಇಂಕಾ ಅಮ್ಮಮ್ಮ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಐತೇ ವಾಳ ಅಸಲು ವಾಳತೋ మేము యాక్ట్ చేయడమే ఎక్కువ. యాక్చువల్లీ అంత పెద్ద ఆర్టిస్ట్ వాళ్ళందరూ కొంచెం ఏమి లైక్ మనకి కంఫర్టబుల్ జోన్ అనేది క్రియేట్ చేశారు. సో మేమేదో పెద్ద ఆర్టిస్ట్తో యాక్ట్ చేస్తున్నామని తెలియనట్టు అండ్ అందరూ సపోర్టివ్గా ఉన్నారు అండ్ ఈవెన్ ప్రొడ్యూసర్స్ మెయిన్ వాళ్ళు రోజు పాపం వాళ్ళు లొకేషన్కి వచ్చి చూసుకొని అన్నీ మనకి ఏం ప్రాబ్లం అవుతుంది ఏం లేదు అదన్నీ చూసుకొని వెళ్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ సార్ అండ్ ప్రభు సార్, ఇలాగే మీరు మంచి మంచి ప్రాజెక్ట్ చేస్తూ ఉండండి, మేము ఉన్నామని కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకంతే, ఇంకెంత థ్యాంక్స్ చెప్పినా చాలదు. ఇంకా మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ మీ లవ్ బ్లెస్సింగ్స్ ఇలాగే మా మీద ఉండాలని. అండ్ మీకు తెలుసు ఎప్పుడు మా సీరియల్ టైమింగ్స్ అంటే మండే టు ఫ్రైడే 9:30 PM 9:30 PM, don't forget to watch. Thank you so much.